శివుడికి మూడో కన్ను ఎలా వచ్చింది? దీని వెనుక అంత పెద్ద కథ ఉందా? అయితే ఒకసారి తెలుసుకుందాం. ఎండి కొండలు ఏలేటోడా, అడ్డబొట్టు శంకరుడా అంటూ శివభక్తులు తన్మయంతో ఊగిపోతుంటారు. అయితే పులి చర్మం కట్టుకుని, బూడిద పూసుకుని, హిమాలయాల్లో ధ్యానం చేసుకునే ఆదియోగి మహిమలు అన్నీ ఎన్ని కావు. శివుడిని ఆజ్ఞ లేనిదే చీమ కూడా పుట్టదంటారు. పాహి అని పిలవంగానే ప్రత్యక్షమైన వరాలు కురిపించే శివుడికి భోలాశంకరుడు అనే పేరు కూడా ఉంది. ఇంత శాంతపరుడు, కరుణాహృదయుడు, ఎల్లప్పుడూ ధ్యానముద్రలో ఉండే ముక్కోటి, మూడో కన్ను తెరిస్తే ప్రళయమే. అయితే నీలకంఠుడికి మూడో కన్ను ఎలా వచ్చింది అనే సందేహం చాలామందికి ఉంటుంది. అందులో పురాణాల్లో చాలా కథలు కూడా వాడుకలో ఉన్నాయి. ఒకానొక రోజు శివుడు ధ్యానంలో నిమగ్నమై ఉన్న సమయంలో ఆ స్థలానికి ఆయన భార్య పార్వతి విచ్చేస్తుంది. ఆయన ధ్యానంలో ఉండటాన్ని గమనించిన పార్వతి భర్తను సరదాగా ఆట పట్టిద్దామని మనసులో అనుకుంటుంది. శివుడు వెనక నుంచి వెళ్ళి తన రెండు చేతులతో ఆయన రెండు కనులను మోస్తుంది. అయితే శివుడు ఎడమ కన్ను చంద్రుడిని, కుడి కన్ను సూర్యుడిని సూచిస్తుంది. అయితే పార్వతీదేవి ఆ రెండు కన్నులకు మూసేయడంతో ముల్లోకాలు మొత్తం చీకటిని అలుముకొని అల్ల కల్లోలంగా మారుతాయి. దేవతల నుంచి పామరుల వరకు అందరూ ఆందోళన చెందుతుంటారు. ఈ క్రమంలోనే నీలకంఠుడు తనలోని శక్తినంతా పోగేసి తన నుదుటి నుంచి అగ్నిని ఉద్భవించేస్తాడు. ఆ అగ్నితో ముల్లోకాలకు వెలుగును ప్రసీరించేస్తాడు. అయితే ఈ క్రమంలోనే శంకరుడికి మూడో కన్ను వచ్చిందని పురాణాల్లో ఉన్న కథ. అయితే ఈ అగ్నివేడికి పార్వతీదేవి చేతులకు చెమటలు పట్టగా ఆ చెమట చుక్కల నుంచి అందకుడు ప్రాణం పోస్తున్నట్టు పురాణాలు చెప్తున్నాయి. ఇదిలా ఉంటే మరిన్ని కథలు కూడా వాడుకలో ఉన్నాయి. ఆది పరాశక్తి తన త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు శంకరుడిని సృష్టిస్తుంది. అయితే ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు తనను వివాహం చేసుకోవాల్సిందిగా ఆది పరాశక్తి ఆజ్ఞాపిస్తుంది. మొదట ముగ్గురు కూడా అందులో నిరాకరిస్తారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆది పరాశక్తి తన మూడో కన్ను తెరిచి ముగ్గురిని భస్మం చేస్తానంటూ శపించగా పరమేశ్వరుడు ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తాడు. తనకు ఆ మూడో కన్ను ఇస్తే తాను వివాహం చేసుకుంటానని మాట ఇస్తాడు శివుడు. అన్నట్టుగానే ఆది పరాశక్తి శివుడికి మూడో కన్ను ప్రసాదిస్తుంది. ఆ మూడో కన్ను పొందిన వెంటనే శివుడు దాన్ని తెరిచి ఆది పరాశక్తిగా భస్మం చేస్తాడు. ఇక అలా భస్మమైన బూడిదను ఒక భాగాన్ని పార్వతిగా, మరో భాగాన్ని లక్ష్మిగా, ఇంకో భాగాన్ని సరస్వతిగా సృష్టించారని పురాణాలు చెప్తున్నాయి. ఇలా ముక్కోటి గురించి పురాణాల్లో ఎన్నో రహస్యాలు కూడా దాగున్నాయి.